అందరికి నమస్కారం. న్యూ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు ఈరోజు పెద్ద శుభవార్తలు అయితే వింటారు. ఆ శుభవార్తలు విన్న తర్వాత మీ ఆనందానికి హద్దులు ఉండవు. మద్యపానం సేవించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇలా చేయకండి, మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. జాగ్రత్తగా ఉండండి. మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. మీరు మీ సమయాన్ని కుటుంబంతో స్నేహితులతో గడపడానికి మీరు ఎక్కువగా టైం చేయండి. ఇక మీరు విచారానికి గురయ్యేటటువంటి విషయాలను దూరంగా ఉంచండి. మీ లోపాలను సరిచేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే విద్యపై ఫోకస్ పెట్టేందుకు చాలా సమయం కేటాయించాల్సి ఉంటుంది. మీ సంతానం ఉండి వైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు పుట్టింటి విషయాలలో జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే వారికి భార్య భర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు అనేవి పెరుగుతాయి. వారి యొక్క ఆటంకాలు మీరు తొలగించుకోవడానికి ప్రయత్నాలు కూడా చేయాల్సి ఉంటుంది. మరి ఈరోజు చూసినట్లయితే మీకు ఈరోజు కాస్త విచారం అనేది ఉంటుంది. దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. అయితే మీరు ఈరోజు చూసినట్లయితే మీకు గురుబలం వలన కళాకారులకు నూతన అవకాశాలు రావడం జరుగుతుంది. అవార్డులు కూడా అందుకోవడం జరుగుతుంది. ధైర్య సాహసాలతోటి మీరు కొన్ని పనులు అయితే చేయడం జరుగుతుంది. మరియు స్త్రీలకు పుట్టిటిపై ఉన్నటువంటి మమకారం ఇంకా ఎక్కువ అవుతుంది. ఈరోజు మరి కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఉంటాయి. విద్యార్థులకు అనుకోని అవకాశాలు దక్కుతాయి. మరియు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు గోధుమ రంగు దుస్తులను దానం చేయాల్సి ఉంటుంది. మరియు మేలు కలుగుతుంది. మరియు ఈరోజు పసుపు రంగు దుస్తులను దానం చేయండి. గోధుమను దానం చేయండి, పసుపు రంగు దుస్తులను దానం చేయండి. మంచి సభ్యత్వాన్ని పొందొచ్చు. మీకోసం అవగాహన చూపించడం ద్వారా పనులు ముందుకు సాగడం మంచిది. తల్లిదండ్రులకు సేవ చేయడానికి మీరు ఈరోజు చాలా మంచి సమయం కేటాయిస్తారు. ఇది మీకు మానసిక ప్రశాంతత అయితే కలిగిస్తుంది. మీరు ఈరోజు మీ అమ్మకు ఏదైనా అడగవచ్చు. మీరు దాంట్లో విజయవంతులు అవుతారు. ఆ విషయం గురించి మీరు మాట్లాడండి. ఏదైనా ప్రయాణాన్ని వాయిదా వేస్తే మీ ఆసక్తితో వాయిదా వేస్తే మీకు మంచిదే జరుగుతుంది. అయితే అప్పు తీసుకునేటటువంటి విషయాన్ని మీరు దూరంగా ఉంచండి. ఎవరి దగ్గర కూడా ఈరోజు మాత్రం మీరు అప్పు తీసుకోకండి. ఇక మనసు ప్రకారం బదిలీ అయ్యేటటువంటి అవకాశాలు ఉద్యోగంలో అయితే కనిపిస్తున్నాయి. ఇతరుల సహాయం మీకు మద్దతు అనేది కొనసాగించడం జరుగుతుంది. మీరు మద్దతు అయితే మీకు లభిస్తుంది. నెగటివ్ గా ఆలోచించే వారిని దూరంగా ఉంచండి. ఆరోగ్యం విషయంలో మరి సంబంధించిన సమస్యలు అయితే వస్తాయి. ప్రస్తుతం ఈ సమస్యలను అదుపులో తీసుకురావడం అవసరమవుతుంది. డాక్టర్ను సంప్రదించండి. యోగ వ్యాయామం చేయడం ప్రారంభించండి. అలసిపోయినట్లయితే మీకు ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదు. లక్కీ సంఖ్య 1 మరియు లక్కీ కలర్ అయితే వెండి. మీరు పరిహారంలో మనం చూసినట్లయితే 2 తమలపాకులను తీసుకోవాలి, 1 పచ్చకర్పూరం తీసుకోవాలి. ఒక తమలపాకు మీద 1 పచ్చకర్పూరం పెట్టి దాని మీద ఇంకొక తమలపాకును పెట్టి చక్కగా ఒక కాగితంలో ఉంచి పొట్లంగా కట్టి అంతా సవ్యంగా సాగాలని మీరు కృష్ణుని యొక్క ఫోటో ముందు ఉంచి పూజించాలి. మీ యొక్క కోరిక నెరవేరిన తర్వాత మీరు ఆ యొక్క పొట్లాన్ని పారే నీళ్ళలో వదలాలి. మీరు ఈ పరిహారం చేయటం వలన మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మీ దోషాలు కూడా పరిహారం అవుతాయి. అంతా శుభమే కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.